తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం సోమవారం హైవే నిర్బంధించి శాంతియుత ధర్నా నిర్వహించిన కాకినాడ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ వందలాది కార్యకర్తలతో కాగడాల ప్రదర్శన నిర్వహించి నిరసన గళదీస్తారు. విషయం తెలుసుకున్న జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు, కిర్లంపూడి ఎస్సీ అప్పలరాజు సంఘటనా స్థలానికి చేరుకుని జ్యోతుల నవీన్ అరెస్ట్ చేయడానికి సిద్ధపడి వారిని తీసుకువెళ్తుండగా కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈరోజు రాష్ట్రంలో జరిగే సంఘటనలకి గత 2.5 సంవత్సరాలుగా జరుగుతున్న 500 హత్యలు అత్యాచారాలు జరిగాయని, దిశ చట్టం ద్వారా 21 రోజుల్లో న్యాయం జరగాలని మా నాయకుడు లోకేష్ నర్సారావుపేట బాధితులను పరామర్శించడానికి వెళ్తే చాలా దారుణంగా విమానాశ్రయంలోనే ఆపేసి పరిస్థితి ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించారు. పోలీసులు కూడా ప్రభుత్వ తొత్తులుగా లా అండ్ ఆర్డర్ని సరిగా చేయకుండా తీసుకున్న నిర్ణయానికి మేము నిరసనగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఉంటే పోలీసు వారు వచ్చి మమ్మల్ని జబ్బలు పట్టుకుని ఏడ్చుకుని వెళ్తే పరిస్థితి ఏర్పడింది, అంటే ప్రభుత్వంపై నిరసనలు చేయకుండా మీరు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఇక్కడ రాష్ట్రంలో ఆడవారికి రక్షణ కల్పించండి మహాప్రభు అని వేడుకుంటే హత్యలు జరగకుండా చూడండి అని అడుగుతున్నా, మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. అయ్యా మహాప్రభు, రాష్ట్రంలో పరిపాలన అధోగతి పాలవుతుంది, మంచి పరిపాలన చేయండి, ప్రజలు మీ వెనుక ఉంటారు, లేదంటే రోజు రోజుకి నిరసనలు ఎక్కువ అవుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, నీలాద్రి రాజు, చెదరం చంటిబాబు, అడప భరత్ బాబు, తూము కుమార్, కుర్లచ్చిన బాబు, వేలిశెట్టి శ్రీనివాసరావు, కొర్పు సాయి తేజ, అడపల వెంకటేశ్వర్లు, బొద్దిరెడ్ల సుబ్బారావు, సుబ్బు, గుడిబెల కానూరి కాసులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఓకేనా? ఈరోజు రాష్ట్రంలో జరిగే సంఘటనలకి గత 2.5 సంవత్సరాలుగా 500కి పైగా మర్డర్లు కానీ మానభంగాలు కానీ జరిగాయని, ఇది దిశ చట్టం ద్వారా మీరు ఏవైతే మాట ఇచ్చారో దిశ చట్టం ద్వారా ఖచ్చితంగా న్యాయం జరగాలి 21 రోజుల్లో అని ఈరోజు మా నాయకులు లోకేష్ గారు అక్కడ పరామర్శించడానికి వెళ్తే చాలా దారుణంగా ఎయిర్పోర్ట్లోనే ఆపేసి వెనక్కి పంపించే పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఏర్పడుతుంది? ఇది జరిగే విషయాల్ని ఆపకుండా ఈ పోలీసు వాళ్ళు కూడా ప్రభుత్వానికి తొత్తులుగా లా అండ్ ఆర్డర్ని కూడా సరిగ్గా చేయకుండా తీసుకున్న నిర్ణయానికి మేము నిరసనగా చాలా శాంతియుతంగా అయితే ఈరోజు నిరసన తెలియజేస్తుంటే మళ్ళీ ఇక్కడికి పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని రెక్కలెట్టుకుని ఇచ్చే పరిస్థితి ఏర్పడిందంటే ప్రభుత్వం మీద చేసే నిరసనకి వీళ్ళు ఎందుకు అడ్డుపడుతున్నారు? న్యాయం కోరితే వీళ్ళు ఎందుకు అడ్డుపడుతున్నారు? ఇక్కడ రాష్ట్రంలో ఆడవాళ్ళకి రక్షణ కల్పించండి మహాప్రభు అని ఏరుకుంటుంటే హత్యలు చేయకుండా కాపాడండి, కాపాడండి అని అడుగుతుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని నేను మీ ద్వారా నేను ప్రశ్నించడం జరుగుతుంది. అయ్యా మహాప్రభు, రాష్ట్రంలో పాలన అధోగతి పాలైపోతుంది, సక్రమైన పాలన చేయండి, ప్రజలందరూ మీ వెనకాల ఉంటారు, లేకపోతే త్వరలోనే గుణపాఠం చెప్పే పరిస్థితి, రోజు రోజుకి ఈ నిరసనలు ఎక్కువయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీ ద్వారా నేను తెలియజేసుకున్నాను సోదరులారా. థ్యాంక్ యూ.